హలో హాయ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై చిన్నారి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే మంచి మంచి కలెక్షన్ అండ్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీకు కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చూడగానే అర్థమైపోయిందా ఇది ఆవాసా లెహెంగా అని చెప్పి అవునండి ఇది ఆవాసా లెహెంగానే ఇంతకు ముందు నేను టూ త్రీ పర్చేస్ చేశాను చాలా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా సో ఇంకోటి కూడా ఆర్డర్ చేసుకున్నాను యాక్చువల్గా మా సిస్టర్ కోసం ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను బట్ తను నా దగ్గర ఉండే కలెక్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంది సో నేను ఇంకోటి తీసుకున్నాను అనమాట అది మీతో షేర్ చేస్తాను సో ఇంత గ్రాండ్గా ఉంది కదా ఇది దీని కాస్ట్ వచ్చేసరికి నాకు అరౌండ్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట సో నాకైతే చాలా గ్రాండ్ గా అనిపించింది నేను పెట్టిన కాస్ట్ కి ఫుల్లీ వర్త్ అనిపించింది అనమాట అందుకే వెంటనే మీతో షేర్ చేస్తున్నాను సో మనకి పైన టాప్ వచ్చేసరికి ఇలా కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వచ్చేసింది అనమాట ఇది కలర్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ లాగా వస్తుంది స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ వస్తాయి అండ్ స్లీవ్స్ కి కూడా మనకి ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేశారు అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే బటన్ ఉంది అనమాట అది కూడా చాలా ఎత్నిక్ గా ఉంది చాలా చాలా బాగుంది ఇదైతే మనకి సైడ్ జిప్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో వేసుకోవటానికి చాలా ఈజీగా కంఫర్ట్ అనమాట ఉంటుందన్నమాట టాప్ అని చెప్పాను కదా మరీ అంత లెంతీగా కూడా ఏం లేదు మనం హ్యాపీగా బ్లౌజెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు హై నెక్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి చాలా చాలా స్మూత్ నెట్తో ఇచ్చారనమాట జస్ట్ మనకి లేస్ డిటైలింగ్ ఒకటి యాడ్ చేశారు ఫోర్ సైడ్స్ రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్ నెట్ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకు చాలా చాలా స్మూత్గా ఉంది నెట్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ లెంత్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ ఈజీగా ఉంటుంది అండ్ లెహంగా వచ్చేసరికి ఇలా వచ్చింది లెహంగా వచ్చేసరికి మనకి ఇలా స్కై బ్లూ కాంబినేషన్తో గోల్డ్ ప్రింట్ అయితే ఇచ్చారు లెహంగా ఆల్ ఓవర్ అది కాస్త గ్రాండ్గా అనిపిస్తుంది అండ్ మీకు తెలిసిందే కదా ఆవాసాలు ఎక్కువగా గోల్డ్ ప్రింట్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా సో దీనికి కూడా చాలా హెవీగా వచ్చింది అండ్ వేస్ట్ అయితే మనకి ఫుల్లీ ఎలాస్టిక్ వేస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కింద లేస్ డీటెయిలింగ్ కూడా యాడ్ చేశారనమాట ఫ్లేర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి లెహంగా నీ దగ్గర వరకు ఒక టైప్ ఆఫ్ ప్రింట్ అండ్ నీ దగ్గర నుంచి ఇంకొక టైప్ ఆఫ్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మొత్తం బాగుంది కానీ క్రాప్ టాప్ కాస్త తీసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది నాకు రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది కాస్త ఇప్పుడు ముందే సమ్మర్ సీజన్ కదా సో ఇలాంటివి వేసుకోవడం చాలా కష్టం ఇలా ఎంబ్రాయిడరీ ఫుల్ హెవీవి సో అది కాస్త నాకు ఇబ్బంది అనిపించింది రిమైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ మనం పెట్టిన కాస్ట్కి ఫుల్లీ వాడతా అనిపించింది ఇంకా చాలా చాలా సెట్స్ అయితే ఉన్నాయి ఇందులో మీరు అవి కూడా ట్రై చేయొచ్చు ఇక్కడైతే నేను ఫ్లేర్ చూపించడానికి ట్రై చేస్తున్నాను అండ్ నేను వేసుకున్న ఇమేజ్ కూడా ఎలాగో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే నాకు లెహెంగా లెంత్ అనేది కాస్త చిన్నగా ఉన్నట్టు అనిపించింది నా హైట్ వచ్చేసరికి ఫైవ్ త్రీ అనమాట కాస్త పొట్టిగా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు అది కూడా మీరు ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి మనకి ప్రోడక్ట్ కింద సైజ్ చార్ట్ అనేది ఉంటుంది కదా అందులో చెక్ చేయొచ్చు మీరు లెంత్ అన్నీ కూడాను సో ఇదనమాట ఇవాళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్